హిస్టారికల్ తీర్పు తర్వాత నేను చాలా ఎలక్షన్ చూసాం, ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్న దొరకంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు, అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, ఇలాంటి ప్రముఖులందరూ రావడం. ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరగటం వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళేవాళ్ళం. అదే నా జీవిత ప్రారంభం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవ సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్, ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవరు కూడా బతకలేరు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు. దానికి కారణం అనేక కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపవాదు కావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినకు ప్రాణభిక్ష పెట్టుండొచ్చు. కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఇవన్నీ చరిత్రలు. ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు. అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాంశ పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నాడు. అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒక రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం. అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని గేయబోసుకుంటాను. ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను. చాలా మందికి నేను పూజలు చేస్తానో లేదు కూడా తెలియదు. కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్, ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి, భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటే అందులో 30% తెలుగు వాళ్ళు ఉండాలి. అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి. సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఒకతనికి 100,000,000,000, ఒకతనికి రోజుకు 100 రూపాయలు లేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం, ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం. ఒకప్పుడు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా, 1.0 95 CBN రోడ్, అది 95లో ప్రారంభమైంది. అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్కే పరిమితమైన పరిపాలన, ప్రజల మధ్యలో జరిగింది, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, అన్ని ఎలక్షన్లు కూడా తెలుసుకుంటూ వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి, తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కి రావడం మొదలుపెట్టారు. నేను పిలవలేదు, మరి
వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది, ఆ గుర్తింపు ఎవరు తీసుకొచ్చాము, దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయానికి వెళ్ళను, అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామి గోరు గురించి ఒకటే కోరుకున్నాను. వెంకట మన భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ, ఇది చాలా మందికి అర్థం కాదు. కుటుంబం అంటే ఏమొస్తుంది అనుకుంటాను, భారతదేశంలో కుటుంబ వ్యవస్థ మీరు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు. ఇలాంటి చూసినప్పుడు మొన్న నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఇలాంటి వచ్చి జైలు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులకి అలవా చేసేవాళ్ళు రెండు సార్లు బాధని, లేకపోతే లాయర్ని అలవా చేసేవారు. అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అందుకే వెంకటేశ్వర స్వామి కోరుకునేది భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం, వేరే దేశాలైన కుటుంబ వ్యవస్థ ఉండదు. ఇది కొనసాగించే విధంగా, ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదించారు ప్రతి ఒక్కరికి. రెండోది, వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు.